राष्ट्र में प्रभुत्वं विधिंचिन लाक्डौन् रेपटितो मुगुस्तुंदे मरी लाक्डौन् पोडगिंपु उंटुंदा एत्तेस्तारा लेक रिलाक्सेशन समयं पेंचुतारा गतंलो लागा मरोसारी कोन्नि रोजुल पाटु कर्फ्यू पेडतारा रेपटि कैबिनेट लो प्रभुत्वं ए निर्णयं तीसुकुंटुंदा अनेदि इप्पुडु आसक्तिगा मारिंदि రాష్ట్రంలో కరోనా కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 12 నుంచి 22 వరకు మొదటిసారి లాక్ డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే రిలాక్సేషన్ టైం ఇచ్చింది. ఆ తర్వాత ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించింది. రెండోసారి పొడిగించిన గడువు రేపటితో ముగుస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ తో రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తే పూర్తిగా కరోనా కట్టడి చేయొచ్చని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకవైపు లాక్ డౌన్ కంటిన్యూ చేస్తూనే వాక్సినేషన్ స్పీడ్ అప్ చేసింది సర్కార్. సూపర్ స్ప్రెడర్స్ పేరుతో మాస్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మరికొన్ని రోజుల్లో 45 ఏళ్లు పైబడిన వారందరికీ కంప్లీట్ వాక్సినేషన్ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ వెంటనే 18 ఏళ్లు పైబడిన వారికి వాక్సినేషన్ ప్రారంభించాలని చూస్తోంది. ఇందులో భాగంగా మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగింపుంటేనే మంచి ఫలితాలు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. ఇప్పటికే లాక్ డౌన్ తో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పూర్తిగా తగ్గింది. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగింపుపై సమాలోచన చేస్తోంది సర్కార్. రాష్ట్రాలు జూన్ చివరి వరకు లాక్ డౌన్ పెట్టడంపై ఆలోచన చేయాలని కేంద్రం సూచించింది. దీంతో లాక్ డౌన్ పొడిగింపునకే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. అయితే ఈసారి రిలాక్సేషన్ టైం మరికొంత పెంచితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తోంది. రేపు కేబినెట్ భేటీ ఉండడంతో సీఎం కేసీఆర్ ముందు ఉన్నతాధికారులు ఇప్పటికే మూడు ప్రతిపాదనలు ఉంచినట్టు తెలుస్తోంది. ఒకటి, ఇప్పుడున్న లాక్ డౌన్ లో ఎటువంటి మార్పులు చేయకుండా మరికొన్ని రోజులు పొడిగించడం. రెండోది, లాక్ డౌన్ సడలింపు టైం మధ్యాహ్నం వరకు పెంచడం. మూడోది, లాక్ డౌన్ పొడిగించలేకపోతే నైట్ కర్ఫ్యూ అమలు చేయడం. ఇలా మూడు ప్రతిపాదనలు సీఎం ముందుంచారు. వీటిపై రేపటి కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అయితే ఈసారి లాక్ డౌన్ పొడిగిస్తే రిలాక్సేషన్ టైం కొంచెం పెంచొచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.